हेलो नमस्ते वेलकम टू आवर चैनल दिस इज सत्या सो ई रोज फुड टिप लो ए फ्रूट्स एप्पुडु तिनाली एप्पुडु तिनकूडदु अने दानि गुरिंचि मनं मात्लाडुतुन्नाम सो दानिकंटे मुंदुगा एवरैते मन चैनल सब्सक्राइब चेसुकोलेदो प्लीज सब्सक्राइब द चैनल डोंट फॉरगेट टू एक्टिवेट द बेल ऐकॉन सो यस फर्स्ट आफ् आल मनं ए फ्रूट गुरिंचि मात्लाडुतुन्नामु अंटे ग्रेप्स सो प्रति सीजन लो कूडा एक्कडो ओक दग्गर दोरुकुतूने उंटुंदि सो आ सीजन ई सीजन उन्नदि काबट्टि सो एप्पुडु पड़ते अप्पुडु चक्कगा ग्रेप्स तिनोच्चु काकपोते चाला मंदि मिस्टेक् चेसेदि एंटि अनंटे अन्नं तिन्न तर्वात ग्रेप्स तिनाली अनुकुंटारु అన్నం తిన్న తర్వాత కానీ లేదంటే టిఫిన్ చేసినప్పుడు కానీ దాని తర్వాత ఏదైనా తినే హ్యాబిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ తింటే చాలా మేల్ అనుకుని అన్నం తిన్న తర్వాత గ్రేప్స్ తింటూ ఉంటారు అలా తినడం వల్ల మనకి ఏదైతే అరగకపోవడం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి దాంట్లో కాల్షియం కానీ అండ్ అలాగే విటమిన్స్ కానీ ప్రతిదీ మనకు వస్తుంది అనుకుంటాం కానీ అలా అన్నం తిరగకపోవడం వల్ల అంటే సరిగ్గా అరగకపోవడం వల్ల వామిటింగ్స్ అయిపోయి దాంట్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది సో మీరు తిన్నా తినకపోయినా కూడా అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అండ్ ఎప్పుడు తినాలి గ్రేప్స్ అని అంటే అన్నం తినక ముందు అంటే డిన్నర్ కానీ లంచ్ కానీ చేయక ముందు తినాలి అండ్ అలాగే టిఫిన్స్ కంటే ముందుగా తిన్నట్లయితే చాలా మంచిది అండ్ మెయిన్గా డాక్టర్స్ చెప్పేది ఏంటి అంటే టిఫిన్ స్కిప్ చేసినా పర్లేదు ఆ టైంలో ఫ్రూట్స్ తిన్నట్లయితే కవర్ అయిపోతుంది మీకు చాలా ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా సో మెయిన్గా గ్రేప్స్ మాత్రం ఏది తినకుండా ఆ గ్రేప్స్ ఫస్ట్ తినాలి దాని తర్వాత అన్నం తినాలి सो नेक्स्ट వచ్చేసి బనానా బనానా అయితే క్యాజువల్ గా అందరూ తింటూనే ఉంటారు చిన్న పిల్లలు ఎక్కువగా తింటూ ఉంటారు కానీ మన మిస్టేక్ ఏంటి అంటే డిన్నర్ కంటే ముందు తినేస్తూ ఉంటాం ఎందుకంటే అలా తినడం వల్ల ఎక్కువగా ఆకలిస్తుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ డిన్నర్ తర్వాత డిన్నర్ కానీ లంచ్ కానీ టిఫిన్ కానీ తర్వాత బనానా తినాలి ఎందుకంటే మనం ఒక్క బనానా రెండు బనానాస్ తిన్న తర్వాత కడుపు నిండిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది సో మనం డిన్నర్ కానీ లంచ్ కానీ స్కిప్ చేసేస్తూ ఉంటాం దాని వల్ల సో మనం స్కిప్ చేయడం వల్ల మన డైలీ రొటీన్ ఏది ఫుడ్ ఉంటుందో దాన్ని కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకంటే పిల్లలు ఎక్కువగా స్కిప్ చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి మాత్రం డిన్నర్ తర్వాత మాత్రమే బనానాస్ అనేది ఇవ్వండి అండ్ మంచి హ్యాబిటే బనానా తినడం కాకపోతే డిన్నర్ తర్వాత తిన్నారు అనుకోండి సో చాలా చక్కగా డిన్నర్ స్కిప్ చేయరు అండ్ అలాగే బనానా కూడా తినేస్తూ ఉంటారు ఇలా కొన్ని ఫ్రూట్స్ లైక్ ఏదంటే ఆరెంజ్ కానీ యాపిల్ కానీ ఇవన్నీ కూడా డిన్నర్ అంటే అన్నం తిన్న తర్వాతనే తినాలి ఏదైనా సరే గ్రేప్స్ మాత్రమే తినకముందు తినాలన్నమాట సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మెయిన్గా చిన్నపిల్లలకి బత్తాయి జ్యూస్ మాత్రం ఎప్పుడూ ఇస్తూనే ఉండండి రోజు అంటే రోజు ఇచ్చినా కూడా పర్లేదు ఎందుకంటే దాంట్లో బ్లడ్ సెల్స్ ఎక్కువగా అంటే దాని ద్వారా బ్లడ్ సెల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి చాలా చక్కగా హెల్తీగా ఉంటారు మన హెల్త్కి మెయిన్గా ముఖ్యం ఏంటి అంటే హార్ట్ అనుకుంటాం కానీ హార్ట్ కంటే ముఖ్యంగా ఏం ఉండాలి అంటే మనకి బ్లడ్ సెల్స్ చాలా వెల్ బ్లడ్ సెల్స్ అనేటివి ఉంటూ ఉండాలి వైట్ బ్లడ్ సెల్స్ కానీ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ ఎక్కువగా ఉండాలి అవి కనుక లేకపోతే కనుక చాలా ప్రమాదం అని చెప్పేసి డాక్టర్స్ చెప్తూ ఉంటారు మెయిన్గా పిల్లలకి కానీ మనకైనా సరే బత్తాయి జ్యూస్ ఎక్కువగా తాగుతూ ఉండాలి సో జ్యూస్ తాగడం ఇష్టం లేదు అనుకుంటే మాత్రం పిల్లలకి ఆ పండ్లు తినిపించే అలవాటు మాత్రం ఎక్కువగా అలవాటు చేయండి ఎందుకంటే పిల్లలు ఏదైనా తినాలి అనుకుంటే ఆ చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి చిన్నపిల్లలకి ఎక్కువగా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఏది తినిపించాలన్నా కూడా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయండి బికాజ్ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ టేస్ట్ నచ్చక అసలు దాన్ని మొత్తానికి అవాయిడ్ చేసేస్తూ ఉంటారు ఫ్రూట్స్ అనేటివి కూడా ఎక్కువగా అవాయిడ్ చేస్తూ ఉంటారు సో చిన్నతనం నుంచి ఫ్రూట్స్ ఎక్కువగా తినిపించడానికి అలవాటు చేయండి బికాజ్ ఒకవేళ అన్నం స్కిప్ అయినా సరే ఫ్రూట్స్తో కవర్ చేసేసేయచ్చు సో ఎలాంటి విటమిన్స్ కానీ ఏమి కోల్పోరు చాలా చక్కగా హెల్తీగా ఉంటారు సో మెయిన్గా ఫ్రూట్స్ ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు అనేది ఒకసారి ఆలోచించి తర్వాత తినండి సో ఎస్ ఇది వాల్టి ఫుడ్ టిప్ మరిన్ని ఫుడ్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్